కడప జిల్లా బద్వేలపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు భూమి పూజలు చేశారు. 9వ వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజలు చేశారు. 90 లక్షలతో చేపడుతున్న నిర్మాణాలకు ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు. అక్కడికి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. శాసన సభ్యురాలు గారి చేతుల మీదుగా మేము మా నాయకులు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ వార్డు కూడా చాలా దాదాపు 20-30 సంవత్సరాల కిందట ఏదో కొద్దో గొప్ప తడప తడప వేసినటువంటి రోడ్లు అంతా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా పోయి రోడ్డు లేకుండుంటే బాగుంటుంది మాకు అనేటువంటి భావంలో ఉన్నటువంటి వీళ్లకు ఈరోజు ఇటన్నిటి మీద కూడా కొత్త రోడ్లు అన్నమాట. అంటే సీసీ రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి, వాటి మీద మళ్ళీ కొత్త రోడ్లు వేసి ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం. మరి దీంతో భాగంగా ఈరోజు ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ మా కౌన్సిలర్ వెంకటేశ్వర్లు కానీ ఇక్కడ కాంట్రాక్టర్ ప్రతాప్ కుమార్ కానీ మరి ఇక్కడ పెద్దలు మాకు సీనియర్ నాయకులైనటువంటి మా ప్రసాద్ సారు, మా నాయకులు సుందరరామరెడ్డి గారు కానీ ఎద్దారెడ్డి గారు కానీ గోపాల్ సార్ గారు కానీ మరి అనేక మంది నాయకులు ఉన్నారు ఇక్కడ. మన దేవి సుబ్బరావు కానీ అందరూ కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపుగా టౌన్లో ఒక 4-5 వార్డు